గద్దరన్నను భయపెట్టి నామినేషన్ వేయకుండా చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు మునుగోడు ప్రజాశాంతి అభ్యర్థి కేఏపాల్ అన్నారు. మునుగోడు నియోజకవర్గ అభ్యర్థి చెందాలంటే ప్రజాశాంతి పార్టీకే ఓటు వేయాలని అంటున్న కేఏపాల్తో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ గౌడ్ ఫేస్ టు ఫేస్. చెప్పండి, గద్దర్ గారు నామినేషన్ ఎందుకు వేయలేకపోయారు? వారి తరఫున అడుగడుక్కి గద్దరాన్నను అడ్డుకున్నారండి ఈ అవినీతి పార్టీలు. ఇప్పుడున్న మూడు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వారు కేవలం అవినీతితోనే నడుపుతున్నారు. అవినీతి ఇంకెంతకాలం, ఈ కులగజ్జ ఇంకెంతకాలం? 3% ఉన్న రెడ్డిలకైనా టికెట్లు ఇవ్వాలి? నా చుట్టూ రెడ్డిలే, నా క్యాంపెయిన్ మేనేజరు ఇన్ఛార్జ్ రఘుమారెడ్డి, నేను వ్యతిరేకిని కాదు ఏ కులాన్ని, కానీ 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకి ఎందుకు ఏ ఎట్లు ఇవ్వదు? ఎన్ని సెట్ల నామినేషన్ వేశారండి? 2 సెట్ల. అయితే కేఏపాల్ గారు ఒకరోజు చెప్తున్నారు చివరి నిమిషం వరకు గద్దర్ పోటీ చేశారని చెప్పినప్పటికీ కొన్ని ఇబ్బందుల వల్ల ఆయన నామినేషన్ వేయలేకపోయారు. ప్రజాశాంతి తరఫున నేనే పోటీలో ఉంటాను. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లను ఓడించడమే తమ లక్ష్యమని ప్రజాశాంతి పార్టీ నాయకులు కేఏపాల్ చెప్తున్నారు. చెన్నూరు నుంచి కిరణ్, అమ్మాని, సుమన్, నల్గొండ జిల్లా.